Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Elections anedi em untundante ante eppudu kuda oka abhiprayaniki rendu konalu untayi. అదే సొల్యూషన్. మేము సాల్వ్ చేస్తాను ఒకళ్ళు అంటారు, ఇంకో విధంగా సాల్వ్ చేస్తామని ఒకళ్ళు అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎలిగేషన్స్, అది నార్మల్, అన్నింటిలో జరుగుతుంది. బట్ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ ఎలక్షన్స్కి ఏమిటంటే, ఒక సామాన్య నిర్మాతకి, ఒక అప్కమింగ్ నిర్మాతకు, చిన్న సినిమా నిర్మాతకు ఏదైనా క్రైసిస్ వస్తే హెల్ప్ చేయడానికి. ఇనీషియల్ స్టేజ్లో సినిమా రిలీజ్ అనేది చాలా కష్టాలతో కూడింది. వాళ్ళు ఓ సినిమా తయారు చేయడం ఒక ఎత్తు అయితే, రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. ఈ ప్రతి స్టేజ్లో ఆ ప్రొడ్యూసర్కి ఇక్కడ ఒక హెల్ప్ అవసరం ఉంటుంది. ఒక పెద్ద అన్నలాగా బాధ్యత తీసుకుని మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం, మీకు ఎక్కడైనా ఇబ్బంది అయితే రక్షిస్తామని ఒక పెద్ద అన్నలాగా వ్యవహరించే ఏదైతే వ్యవస్థ ఉందో అదే ఈ ఎలక్షన్స్లో వచ్చేటువంటి ఈ ప్రెసిడెంట్ కానీ ఇవి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దానికి హెల్ప్ చేద్దామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అక్కడ ఎంచుకోవడానికి నేను కాదు, నేను చేస్తాను. ఇద్దరు ముందుకు రావచ్చు, నలుగురు ముందుకు రావచ్చు. మనకు నచ్చిన వ్యక్తులు ఎవరు, మనకి వాళ్ళ మీద నమ్మకం ఎవరి మీద ఉందో వాళ్ళతో మనం చేయించుకోవడం. కాకపోతే ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, ఎవరు కొత్త వాళ్ళు కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఒక కుటుంబంలాగా ఇక్కడనే అందరూ కూడా 1-to-1 పర్సనల్గా తెలిసిన వాళ్ళు. సో అలాంటి మాలాంటి వాళ్ళకి మరీ ఇబ్బంది అవుతుంది. ఎవరిని అందరూ మనకు కావాల్సిన వాళ్ళే అందుకని. సో ఏదైనా ఒక మంచి వాళ్ళు వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి ఈ తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణంగా వీళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఎన్ని ఓట్లు పోల్ అవ్వచ్చు సార్ ఈవినింగ్ లోపు? ఇప్పటిదాకా 45% పడింది. మరి సాయంత్రానికి ఏమైనా అవుతుందని నేను అనుకుంటున్నాను. సోఫార్ పొద్దున 11:30 లోపల 45% అంటే బాగానే ఉన్నట్టు. జనరల్గా లంచ్ తర్వాత అంటే 12-1 గంట తర్వాత వస్తారు అందరూ. 3 దాకా టైం ఉంది మనకి. నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 65-70%. చాలామంది ఊళ్ళల్లో లేరు, ఎక్కడ బయట ఉన్నారు కొందరు. అలా ఉన్నవాడు 1500 ఓట్లు ఉన్నాయని చెప్పారు. అవును, 1500 చిల్లర అనుకుంటాను. నేను అనుకోవడం అయితే దగ్గర 800-900 దాకా అవ్వచ్చు కనీసం, మినిమం. అంటే ఆ టైంకి ఎక్కడి నుంచి వచ్చి, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, నేను కూడా ఎక్కడ అబ్రాడ్ ఉన్నాయి వాళ్ళు, మా ఫ్లైట్ దిగి డైరెక్ట్గా వచ్చారు. అందుకని ఇది ఇంపార్టెంట్. మన ఇండస్ట్రీకి మనందరం ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు మన వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి, అందరికి దానివల్ల బెనిఫిట్ అయ్యేలా కూడా చూసుకోవాలి. మీ అభిప్రాయం చెప్పండి, ఏ ప్యానల్ గెలుస్తుంది? అది కష్టం చెప్పడం. ఇప్పుడు అలా అయితే నాకు ఇప్పుడు కళ్యాణ్ పర్సనల్ ఫ్రెండ్, దిల్ రాజు గారు మంచి ఫ్రెండ్, మిత్రులు ఇద్దరు రెండు వైపులు కావాల్సిన వాళ్ళే. సో కాబట్టి ఎవరిని చెప్పలే. ఎవరు వచ్చినా మంచి జరుగుతుందండి, ఎవరు వచ్చినా మంచి జరుగుతుంది. ఎవరి ద్వారా చేయించుకుంటారా మంచి అన్నదే తప్పితే, ఒకళ్ళు మంచి ఒకళ్ళు తక్కువ మంచి అని కాదు. ఎవరు వచ్చినా సరే చిన్న నిర్మాతల్ని, చిన్న థియేటర్ని, సింగిల్ థియేటర్ని బతికించాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రస్తుతం క్రైసిస్లో ఉందండి. ఫ్రైడే వచ్చిందంటే 8 సినిమాలు 6 సినిమాలు వస్తున్నాయి, అందులో ఒక్క సినిమా కూడా నిలబడట్లేదు అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు మొత్తానికి ఒక 2-3 మంత్స్కి ఏదో ఒక హిట్ పడుతుంది, తప్పితే మనకు కావాల్సిన స్టేజ్లో రావట్లే. పెరగాలి, శాతం పెరగాలి. ఒకప్పుడు సినిమా కనీసం 25-30% శాతం అయినా హిట్స్ ఉండేవి, కమర్షియల్ సక్సెస్ ఉండేది. ఇప్పుడు అలా ఉండట్లా 8%. కారణం ఏమిటంటారు? నెంబర్ ఆఫ్ సినిమాలు పెరిగింది డెఫినెట్లీ, మనం ఆ మాట అనొచ్చో లేదో కానీ క్వాలిటీ కూడా తగ్గింది. ప్రజలు కోరుకునేది అక్కడికి వచ్చిన 2 అవర్స్ చెప్పిన కథే మళ్ళీ చెప్పినట్టు కాకుండా అదే కథని కొత్తగా చెప్పినా, నవ్విస్తూ చెప్పినా ఎంజాయ్ చేస్తున్నారు. అవే రీసెంట్ ఎగ్జాంపుల్స్. మీకు ఒక చాలా నేను గట్టిగా హార్డ్ హిట్టింగ్గా ఏదైనా ఫ్యాక్ట్ చెప్తే చూస్తున్నారు, ఓ ఇదేది కొత్త మనకు తెలిసిన పాయింట్ కానీ చూస్తున్నారు. అలాగే ఏదో సామాజిక వర్గమన లాంటిది నవ్విస్తూ చెప్తే అది చూస్తున్నారు. సో ఇప్పుడు కావాల్సినది ఏంటంటే, ప్రజలకి నొప్పించకుండా నవ్విస్తూ 2 అవర్స్ పంపిస్తే వాళ్ళు అంతగానే ఎక్స్పెక్ట్ చేయాలి. చిన్న ప్రొడ్యూసర్స్ క్యూబ్ తగ్గించాలి, చాలా కాస్ట్లీ ఉంది, సింగిల్ థియేటర్ ఇబ్బందిగా ఉందని అంటారు. అంటే యాక్చువల్లీ నిజంగా సినిమా గట్టిగా హిట్ అయితే ఇవేవి దాంట్లోకి లెక్కలు రావండి. కారణం ఏంటంటే సినిమా కంటెంట్ కనుక కరెక్ట్గా ఉంటే అసలు ఇవన్నీ క్వశ్చన్ రావు. నో డౌట్ ఆ నిర్మాతకు ఇబ్బందులు ఉన్న టైంలో క్యూబ్ ఖర్చులు ఏంటి, థియేటర్ రెంట్స్ ఏంటి, అన్నీ కూడా పెరిగిపోయి. థియేటర్ ఎవరు కూడా మీకు ఇప్పుడు షేరింగ్లు ఇవ్వట్లే పెద్ద సినిమాలకు తప్ప. సినిమా మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వేయాలంటే 4 లక్షలు రెంట్. ఆ రికవరీ ఎలా అవుతుంది? అవ్వదు. ఓ 2 డేస్ చూస్తారు, మండికి వాళ్ళే తీసేస్తున్నారు, ఎందుకంటే మీకే లాస్ కదా. అప్పటికి పాత రన్నింగ్లో సినిమా తెచ్చేస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలంటే కంటెంట్ బాగుండాలండి. అందుకనే హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Please download the app now. Download the app now.